వాళ్ళ మీద కక్షాధించాల్సిన అవసరం మాకేంటండి? వాట్ ఈస్ దేర్ కెపాసిటీ నౌ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు, ఆయనతోనే సరిపెట్టుకుంటారా, ఇంకా ఎవరితోనో కలుసుకుంటారో తెలియదు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్క అవుతాడంట. ఒరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించడంలా చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు, అక్కడ ఎవరు నియమించారు, ఇక్కడ ఎవరు నియమించారు అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బతికించాలనే ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సంకల్పం పెట్టుకోవాలి, మన మీదకు ఫైట్కి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఇతను ఒక్కడే కాదు వైట్ కాలర్ క్రిమినల్. నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్, వీళ్ళందరూ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులలో కేసులు పెట్టి వ్యాజ్యాలు అదేవిధంగా విచారణలు జరుపుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుపోవాలని చాలా ధనమదంతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ శిక్ష తప్పదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గమైన రాజకీయాలు చేసేవాళ్ళని, డబ్బులతోనే రాజకీయాలు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు సహించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను మీరు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆయన కేసు ప్యాష్ చేయమంటున్నాడు. ఆయన మీద పెట్టినటువంటి కేసుని ప్యాష్ చేసేయండి, దీనిలో ఏమీ లేదు, నన్ను నిర్దోషిగా వదిలేసేయండి అనే మాట మాట్లాడుతున్నాడు. 2019లో రాష్ట్ర ప్రజలు ఏం చేశారు చూశారుగా, చంద్రబాబు ప్రభుత్వాన్ని క్రాష్ చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో తెలుసు కదా, చంద్రబాబు పార్టీని, చంద్రబాబు ఎలియన్స్ పార్టీని క్రాష్ చేయబోతున్నారు ప్రజాన్యాయ స్థానంలో అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీకిక రాజకీయంగా నూకలు చెల్లాయి, మీ వేషాలు ప్రజలకు అర్థమయ్యాయి, మీ అవినీతి భోగవతాలు ప్రజలకు అర్థమయ్యాయి అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి నాకు తెలియగలుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి పొందుతుందని చెబుతాడు కదా, ఏం బాబు మరి కోర్టు ఏమీ చెప్పలేదే, కేసు ఏమి ఎత్తేయమనలేదే, క్రాష్ చేయలేదే, దాని గురించి నువ్వేం మాట్లాడవే, నీ ప్యాకేజ్ నువ్వు తీసుకుంటే చాలు కదా, ఆ అవినీతి సొమ్ములో ప్యాకేజ్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడే. ఏ అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడి అయిపోయాడు దెబ్బతో అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను.